మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్గశిర మాసము ఒక విశిష్టమైన మాసము. మార్గశిర మాసము అంటేనే మార్గముల యందు విశిష్టమైనది, శ్రేష్టమైనది, ఉపయోగకరమైనదని అర్థం. ఇది ఏ మార్గము అంటే భగవంతుని పొందు భక్తి మార్గము, ముక్తిప్రాయమైన మార్గము. మిగిలిన మార్గములన్నిటికన్నా ప్రధానమైనది. ప్రాముఖ్యతతో పాటు పవిత్రత కూడా ఏర్పడటంచే ఇది శ్రేష్టమైనది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవికి చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించటం సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారదుడికి తెలిపాడు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు విశిష్టమైనవి. మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయాలి. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట, దువ్వు కొనుట చెయ్యరాదు. చక్కగా లక్ష్మీదేవిని అలంకరించుకుని పూజకు సిద్ధం చేసుకోవాలి. మొదటగా గణపతి పూజ చేసి తర్వాత లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ అక్షింతలు సమర్పిస్తూ నైవేద్యం పెట్టాలి. ఈ మార్గశిర మాసంలో శాకాహారం మాత్రమే తీసుకోవాలి. అందులో కూడా ఉల్లి, వెల్లుల్లి, ములక్కాయ లేని ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. భోజనం చేయడానికి ముందు తప్పనిసరిగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇతరులతో అనవసరమైన మాటలు మాట్లాడటం, గొడవలు పడటం లాంటివి చేయకూడదు. ఇలా చేస్తే పూజ యొక్క ఫలితం దక్కకపోగా లక్ష్మీదేవి మన గృహంలో ప్రవేశించదు అని పండితులు అంటున్నారు. ఈ మాసంలో ఆడవారు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తే సర్వశుభాలు చేకూరి పుణ్యలోకాలకు చేరుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. నెల మొత్తం చేయలేని వారు కనీసం గురువారాలలో ఉన్నా పర్వాలేదు. అదేవిధంగా దక్షిణ పడమర దిక్కుల వైపు కూర్చుని భోజనం చేయరాదు. రాత్రి వేళల్లో స్త్రీలు తలకు నూనె రాయటం, దువ్వటం లాంటివి చేయకూడదు. ఈ మాసంలో స్త్రీలు భర్తతో గొడవ పడటం కానీ, అత్తమామలను దూషించటం కానీ చేయకూడదు. పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగానే ఉంచుకోవాలి. ఇంటి ముందు శుభ్రంగా ఉంచి ముగ్గులు వేయాలి. వీలైతే పూలతో అలంకరించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆ గృహంలోనే ప్రవేశిస్తుంది. కావున ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పనులు చేయకుండా జాగ్రత్త పడి పూజ యొక్క ఫలితాన్ని పొంది లక్ష్మీదేవిని మీ గృహంలోనికి ఆహ్వానించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.